हेलो अंडी नमस्ते वेलकम टू माय फूड्स माय आइडियास ईरोजु मीकु नेनु मैदा केक कंटे कूडा बेस्ट गा अनिपिंचुकुने सूजी रवा केक नी ए विधंगा चेसुकोवाली एंटनेदैते नेनु चेसि चूपिंचबोतुन्नानु सो मुंदुगा मनकि इक्कड कावाल्सिनवि एंटंटे 3 एग्स 1 कप बोंबाई रवा अंटे सूजी रवा अनि कूडा अंटारु अदे कप तो 1/2 कप पंचदार 1/2 कप वरकु अंटे 2 टेबल स्पून्ल टूटी फ्रूटी वेनिला एसेंस बेकिंग सोडा बेकिंग पौडर मन की कावाली अलागे ఒక కప్పు వరకు మిల్క్ చిన్న కప్ తీసుకుంటున్నాను ముందుగా అయితే మనం ఇక్కడ తీసుకున్న బొంబాయి రవ్వని మిక్సీలో మరి స్మూత్ గా అలానే కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జార్ లోకి షుగర్ ని కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి లేదు అంటే డైరెక్ట్ గా షుగర్ వేసి కూడా బ్లెండ్ చేసుకోవచ్చు ఆ తర్వాత 3 ఎగ్స్ ని తీసుకొని మీ దగ్గర విస్కర్ తో గాని లేదంటే బ్లెండర్ ఉంటే బ్లెండర్ తో గాని విస్కర్ అయితే 15 టు 20 మినిట్స్ టైం పడుతుంది బ్లెండర్ తో అయితే 5 టు 10 మినిట్స్ మనకి ఈ విధంగా ఎగ్స్ అనేది ఫ్లఫీగా వస్తుంది సో దీనిలోకి షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకొని మరోసారి బ్లెండ్ చేసుకున్నాక 1/2 కప్పు లేదా 1/2 కప్పు వరకు మిల్క్ ని మళ్ళీ యాడ్ చేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి 1 టీస్పూన్ వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని కలుపుకున్నాక తీసుకున్న ఈ బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని ఉండలుగా లేకుండా స్మూత్ గా కలిసేలా కలుపుకోవాలి తర్వాత 1/2 టీస్పూన్ బేకింగ్ సోడా 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్ ని వేసుకొని ఈ విధంగా బ్యాటర్ ని కలుపుకోవాలి ఆ తర్వాత దీనిలోకి 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను ఇంకొంచెం ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని నేను మొత్తాన్ని కలుపుకుంటున్నాను దీనిలో ఆయిల్ కాని బటర్ కాని ఏమీ యాడ్ చేయలేదు లాస్ట్ లో టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకున్నాక కేక్ మోల్డ్ కి నెయ్యిని కొంచెం అప్లై చేసి ఒక వైట్ కలర్ పేపర్ ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ నెయ్యి అప్లై చేసి బ్యాటర్ ని ఇందులో వేసేసినాక ఎయిర్ బబుల్స్ ఎక్కువగా ఫామ్ అవకుండా లేకుండా 2-3 సార్లు ట్యాప్ చేసుకొని ఓవెన్ లో 180 డిగ్రీస్ దగ్గర 35 టు 40 మినిట్స్ ఉంచితే కేక్ అనేది మనకి రెడీ అయిపోతుంది చూసారా ఈ విధంగా వచ్చేస్తుంది స్టవ్ మీద అయినా సరే మనకి 40 మినిట్స్ పడుతుంది చూసారా ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా నా ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ థాంక్స్ ఫర్ వాచింగ్